అబ్బో ఇది చాలా కాస్ట్లీ. నా స్టూడియో పరిస్థితి చూడు. ఇప్పుడు నీ కడుపు నిండిద్దా? నీ కళ్ళు చల్లబడ్డాయా? లేదు, నీకు ఇది చాలదు. నేను చస్తే గానీ నీకు నా విధును పగ చల్లాలి. రౌడీతో కొట్టించి నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యేట్టు చేశావు. ఈ రోజు నా స్టూడియో పగల కొట్టించి నన్ను దిక్కులేని వాళ్ళ కూటి కూడా గతిలేకుండా చేశావు. ఇలా ఎందుకు చేస్తున్నావు? నీలాంటి పాప ఏ పాపం తెలీదు అంటే ఏ పాపం కూడా ఒప్పుకోరు. నేను ఒప్పుకుంటానా? ఏదో కాలేజీలో ఒక మంచి బ్యూటిఫుల్ అమ్మాయి వచ్చిందని చిన్నగా ర్యాక్ చేశాను. అది నువ్వు మనసులో పెట్టుకుని నన్ను చంపాలని చూస్తావా? నా స్టూడియో మొత్తం పగలు కొడతావా? ఇది దారుణం అంటే దారుణం. ఐఎమ్ అండర్స్టాండింగ్. ఐఎమ్ అండర్స్టాండింగ్. నన్ను చంపేయలేదంటే వెళ్ళిపో. ప్లీజ్ 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 లీవ్ మీ అలోన్. ఫర్ గాడ్ సేక్ ప్లీజ్ లీవ్ మీ అలోన్. గెట్ అవుట్. చెలిమి లేదు, చెలియలేదు లాల్. పిల్లలేని పల్లె ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళుతున్నాను. నీ రౌడీల పుణ్యవాంటూ ఈ కెమెరా మిగిలింది. ఇదే నా జీవనాధారం. దీన్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళి ఫోటోలు తీసుకుని నా పొట్ట పోషించుకుంటారు. అవును, ఇదంతా మీ అమ్మ చేసింది. మీ అమ్మ అమ్మ కాదు, అదొక రాక్షసి. చూడు, నువ్వు పని చేయి. రేపు మా అమ్మ దుర్గగుళ్ళో సామూహిక వివాహాలు జరిపిస్తుంది. నువ్వు అక్కడికొచ్చి అందరి ముందు నా మెళ్ళ తాడి కట్టేసే. బుద్ధుదా నీకు? పెళ్ళంటే ఏంటో తెలుసా? మ్యారేజ్ అంటే ఏంటో తెలుసా నీకు? మ్యారేజ్ కు ముందు మన ఇద్దరం లవ్ చేసుకోవాలి. లవ్ చేసుకుని ఈ హృదయం ఈ హృదయం కలవాలి. అట్లీస్ట్ 6 మంత్స్ 8 మంత్స్ మనం అక్కడికి ఇక్కడికి తిరిగి. అలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. ప్రేమ పేరుతో సినిమాలకి షికార్లకి తిరగడం నాకు ఇష్టం లేదు. మనస్ఫూర్తిగా నువ్వు నన్ను లవ్ చేస్తుంటే రేపు గుళ్ళ అందరి ముందుకొచ్చి నా మెళ్ళ తాళి కడుతున్నావు అంతే. ఇదేంటి బాసు, నువ్వు లవ్ అంటే అమ్మాయి మ్యారేజ్ ని ట్విస్ట్ ఇచ్చింది, టెంప్ట్ తాళి కట్టేస్తావా? టెంప్ట్ లేదు, అటెంప్ట్ లేదు. ఇన్ని గేమ్స్ ఆడి మన ఓడించిన ఈ లడికి రేపు టెంపుల్ లో ఇస్తాను చూడరా ట్విస్ట్. మంగళసూత్రాలు తీసుకురావయ్యా. మంగళసూత్రాలా? కనిపించడం లేదు స్వామి. ఇక్కడున్నాయి మంగళసూత్రాలు కల్పనాదేవి. అబ్బా ఎంత భారంగా ఉన్నాయి కల్పనాదేవి. మన స్టేట్ లో ఉన్న వాళ్ళందరికీ కొత్త పట్లిచ్చి, తాలిబొట్లిచ్చి, పెళ్లిళ్లు చేయించి, దగ్గరుండి మరీ కాపురం చేయించి మన ఇండియా జనాభాను 100 కోట్ల నుంచి 150 కోట్లకు పెంచాలనుకుంటున్నావా? లేక చైనాని ఇండియా ఓవర్టేక్ చేయాలనుకుంటున్నావా? ఇలాంటి బెగ్గర్స్ కి వేస్ట్ గ్యాంగ్ కి పెళ్లి చేస్తే పుట్టే వాళ్ళందరూ వేస్ట్ ప్రొడక్ట్సే. అదే నాలాంటి హ్యాండ్సమ్, బ్రిలియంట్, డైనమిక్ కుర్రాడికి నీ కూతురు లాంటి బ్యూటిఫుల్ గ్లామరస్ పిల్లనిచ్చి పెళ్లి చేస్తే పుట్టే బిడ్డ ఎడిసన్ లాంటి సైంటిస్ట్ కావచ్చు, అమితాబ్ బచ్చన్ లాంటి ఆర్టిస్ట్ కావచ్చు, వీలైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా కావచ్చు. మా అమ్మాయికి పెళ్ళా? వాట్ యు మీన్? ఇంతకీ నువ్వెవరు? నీ కూతురు ప్రేమించిన కుర్రాణ్ణి నువ్వు ఒప్పుకుంటే నీ కాబోయే అల్లుణ్ణి. నువ్వు ఒప్పుకోకపోతే నీ అమ్మాయిని లేపుకుపోయే మొనగాణ్ణి. నీకు నిజంగా ఫతే మైదానం లాంటి విశాలమైన హృదయం ఉంటే, అందులో హుస్సేన్ సాగర్ అంత సానుభూతి ఉంటే, ఆ గోల్కొండ కోటంత గొప్పదైన గుండె ఉంటే,
ఇక్కడే ఇప్పుడే ఈ క్షణమే నీ కూతురునిచ్చి నాకు పెళ్లి చేయి. ఏ నోట మాట రావటం లేదా? ఊళ్ళో వాళ్ళందరికీ పెళ్లి చేసే నువ్వు నీ కన్న కూతురు రియల్ గా ప్రేమించిన ఈ కొదమ సింహానికిచ్చి పెళ్లి చేసి నీ గొప్పతనం ఏంటో నిరూపించుకో. సరే, నిన్ను ప్రేమిస్తున్నానని నా కూతురుతో ఒక్క మాట చెప్పించు, ఈ క్షణంలోనే మీ పెళ్లి జరిపిస్తాను. అత్తా, ప్రజలందరి ముద్దు, ఈ అమ్మవారి ముద్దు, ప్రెస్ సమక్షంలో సభాషణ మాట చెప్పావు, ఇప్పుడు నా మాట విను. నీ కూతురుతో పెళ్లైన మొదటి రోజే ఫస్ట్ నైట్ చెయ్యను, శోభనం చేసుకోను. ఏదైనా సాధించాలి, సాధించిన తర్వాతే శోభనం. ఈ వేస్ట్ గ్యాంగ్లా పెళ్లైన మొదటి రోజే ఫస్ట్ నైట్ అంటూ 9 మంత్స్లో ఒక బిడ్డను కన్నీ 100 క్రోర్స్ మన పాపులేషన్ 150 క్రోర్స్ చెయ్యను. నా లైఫ్ పార్ట్నర్ తో ఈ దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్తాను, తీసుకెళ్లి సాధిస్తాను. అప్పుడే నాకు ఫస్ట్ నైట్, అప్పుడే నాకు శోభనం. మాంగళ్యం దంతునానైనా మామూజీన హేతులనే మంత్రాన్ని మార్చండియ్యా. నాకు కావాల్సింది ఆ మంత్రం కాదు. నాకే మంత్రం కావాలో తెలుసా? తాళి కట్టిన వెంటనే శోభనం అనుకుంటా ఇల్లు కారు బ్యాంక్ బ్యాలెన్స్ సెటిల్ అయిన తర్వాత పిల్లలు పుట్టించండి అని చెప్పండి అయ్యా. నాకు కావాల్సింది ఈ మంత్రం. ఓకే అత్త, ఇప్పుడు నీ కూతురు మెడలో కడతాను ఈ తాళి. ఓకే, కమాన్ శాంతి, అందరికీ అందరికీ వినపడేలా, ఆకాశం భూమి హర్షించేలా, పంచభూతాల సాక్షిగా అత్తమ్మ ఆనందించేలా గట్టిగా స్ట్రాంగ్ గా చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, నన్నే పెళ్లి చేసుకుంటావని. ఎవరా నువ్వు? నిన్ను నేను ప్రేమించడమా? ఇంతకుముందు ఎక్కడా నిన్ను చూసిన జ్ఞాపకం కూడా లేదు. శాంతి, నువ్వేనా? మమ్మీ, వీడెవరో పిచ్చివాళ్ళ ఉన్నాడు, మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకొచ్చేట్టున్నాడు, పంపించేయ్. రాక్షసి, నన్ను పిచ్చివాళ్ళంటావా? అవునే, నేను పిచ్చివాళ్ళే, నిన్ను ఊరికే వదిలిపెట్టను, నిన్ను చంపేస్తాను. ఇద్దరు ముందు తాడి కట్టుకొని నన్ను మోసం చేస్తాను. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు రంజిత్ కుమార్, XXX రంజిత్ కుమార్. నా నెత్తి మీద ఉన్న 3 సింహాల కంటే నా పేరు ముందు ఉన్న 3 X's పవర్ఫుల్ సార్. ఎస్. అలా కూర్చోండి. నో, కూర్చోడానికి టైం లేదు. అయితే నిలబడే చెప్పండి. మా సిఐ గారు మాకు వీరప్పన్ కేసు కంటే ప్రిస్టేజ్ ఫీల్ అయ్యి ఆ ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే స్త్రీ కేసు ఇచ్చారు సార్. ఎంతో మంది స్త్రీల జీవితాలతో ఆడుకున్న ఆ స్త్రీ జీవితం జైల్లో ఇస్త్రీ అయిపోవాలి సార్. పులిని బోనులో బంధించినట్టు మీరు వాణ్ణి కోర్టు బోనులో నిలబెట్టి లా బుక్కుల్లోని లాజిక్కులతో కొట్టి కనీసం వాడికి 14 ఇయర్స్ జైలు శిక్ష వేయించండి సార్. బయటకొచ్చేసరికి ఒంట్లో జీవం లేకుండా చెయ్యాలి సార్. సార్, ఈ జిల్లాకు మీరే జూనియర్ జట్మలాని అని వచ్చాను సార్. ఓకే, షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ, వస్తాను. హలో సార్. హలో, మళ్ళీ వచ్చారండి, మంచిగా ఏమైనా కావాలా? వద్దు సార్, చిన్న హెల్ప్ కావాలి. చెప్పండి. జైల్లో ఉన్న నా స్త్రీని విడుదల చేయాలి. వాట్? అవును సార్, ప్రపంచంలో అమ్మాయిల జోలికి వెళ్ళని వారు ఎవరున్నారో చెప్పండి సార్. మనమందరం పూజించే శ్రీకృష్ణుడు అమ్మాయిలతో తిరగలేదా? దేవేంద్రుడు, మన్మధుడు అమ్మాయిలతో జల్సా చేయలేదా? అంతెందుకు సార్? అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ లూయిస్కి విషయంలో కోర్టుకు ఎక్కలేదా? ఇలాంటివన్నీ కామన్ సార్. మీకు XXX రమ్ము, XXX బ్లూ ఫిలిం మాస్టర్ క్యాసెట్, 10,000 నోట్ల కట్టా ఇస్తాను. మా శ్రీని విడిపించండి సార్. XXX రంజిత్ కుమార్ గారు, మీరు యూనిఫామ్ ఉంటే ఒక రకంగాను, లేకపోతే మరో రకంగాను ఉంటారనుకుంటాను. ఇవన్నీ మీ పోలీసులకి మా లాయర్లకి మామూలేగా, ఇందాక మీరు చెప్పినవన్నీ పంపించేస్తే మీ శ్రీని 24 గంటలు మీ ముందుంచుతా. ఏంటి గురు, ఏంటి గురు, ఎలా జరిగింది? నిన్ను పోలీస్ స్టేషన్ లో పట్టించడం ఏంటి గురు, ఏంటి గురు ఇది? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది, నీతో డ్రామాలు ఆడటమా? డ్రామాలు ఆడటమా? నాకే ఇలా జరుగుంటే మర్డర్ చేసి ఉండేవాడిని బాబాయ్. ఫినిష్.